హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిఎన్ఆర్ రావు గారి గురించి తెలుసుకుందాం. సిఎన్ఆర్ రావు అంటే చింతామణి నాగేశ రామచంద్రరావు. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మానవులు పుడతారు, చనిపోతారు, కానీ కొంతమంది మాత్రమే తమ జీవితంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి తమ జీవితాన్ని ఫలంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. వీరిని మృతం జీవులు అని అంటారు. కోట్లాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవతో పుణ్యాత్ములయ్యారు. భారత జాతి మణిపూసులైన కొందరి మహానుభావుల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ సిఎన్ఆర్ రావు గారి గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం. సిఎన్ఆర్ రావు గారు జూన్ 30, 1934 జన్మించారు. ఏ అమెరికాలోనో పుట్టుంటే ఇప్పటికే నోబెల్ పురస్కారాన్ని అందుకునేవారేమో, కానీ భారతీయ విలువలు, అత్యాధ్మికత ఆయన గొప్ప శాస్త్రవేత్తే కాదు, గొప్ప మనిషిగాను తీర్చిదిద్దాయి. సైన్స్లోని మానవతా కోణం చింతమనేని నాగేశ రామచంద్రరావు. ఈయన శాస్త్ర సాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహా సూచనలు అందించి అత్యున్నత స్థాయి నిపుణుల బృందానికి నాయకుడు అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. అంత నిగర్వి, అంత నిడారంభ మనిషి చింతమనేని నాగేశ రామచంద్రరావు. ఆయన పరిశోధనల్లో రసాయనాలకో గాజు నాలికలకో పరిమితం కాలేదు. ఏ భౌతిక రసాయన శాస్త్రం దగ్గరనో నానో పరిశోధనతో ఆగిపోలేదు. సైన్స్ జెండా భుజానెత్తుకు ఉద్యమకారుడు రావు గారు. రేపటి తరాలకు సైన్స్ అంటే మక్కువ కలిగించడానికి బడిపాట పట్టిన దార్శనీయకత్వం ఆయనది. అచ్చమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు చంద్రా గారు. బాల్యమంతా బెంగళూరులోనే. నానం నాగేశ్వరరావు విద్యాశాఖలో ఉద్యోగి, అమ్మ నాగమ్మ ఎలిమెంటరీ స్కూల్ దాకే చదువుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్ దాకా చదువుకున్న లోకజ్ఞానం మాత్రం అపారం. రామచంద్ర తొలి గురువు అమ్మే. ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పిన రామాయణ భారత కథలు, గోరుముద్దలు తినిపిస్తూ పాడిన పురాణంద దాసు కీర్తనలు, తొలి పాఠాలు. నాన్నగారికేమో ఆంగ్లం అంటే మక్కువ. ఏ కాస్త సమయం దొరికినా ఇంగ్లీష్ నేర్పించేవారు. రామచంద్ర హై స్కూల్లో ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్య పోరాటం ఊపందుకుంది. సుభాష్ చంద్రబోస్ ఆ కుర్రాడి ఆరాధ్య నాయకుడు. నేతాజీ విరోచిత పోరాటాన్ని మిత్రులకు కథలుగా చెప్పేవాడు. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేని నిండకుండానే లోయర్ సెకండరీ పరీక్షలో ఫస్ట్ పాస్ అయిన యువకుడిగా నిలిచాడు. రామచంద్ర జయజమ్మ తన ముద్దుల మనవడికి రూపాయి కనుగ్గా ఇచ్చింది. 70 ఏళ్ల క్రితం రూపాయి అంటే ఇప్పటికి 1000 రూపాయలతో సమానం. దాన్ని జాగ్రత్తగా దాచుకుని ఆ డబ్బులతో పుస్తకాలు కొన్నాడు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ స్వతంత్ర ఉద్యమం తీవ్రత పెరిగింది. ఎవరు చెప్పకపోయినా గాంధీ టోపీ పెట్టుకున్నాడు, ఖద్దరు ధరించారు. హై స్కూల్ పెద్ద పరీక్షలు పాస్ అయినాటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు ఎటు చూసినా సంబరాలే. కానీ మైసూర్ సంస్థానం మాత్రం ఇంకా మహారాజు పాలనలోనే ఉండేది. ఆ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలంటూ ప్రజలు పోరాటం మొదలైంది. కౌమార దశలో ఉన్న రామచంద్రను ఉద్యమంలోకి దింపింది. వీధుల్లో నినాదాలు చేస్తూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా చదువు చేస్తున్న సమయంలో కూడా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. 15 ఏళ్లకే బీఎస్సీ పట్టా అందుకుని మైసూర్ విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డు నెలకొన్నాడు. ఒక లెక్చరర్ సలహా మేరకు తనకు ఎంఎస్సీలో సీటు ఇవ్వమంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఒక లేఖ రాశారు. అక్కడ మాస్టర్ డిగ్రీ చదువుకుంటూనే పరిశోధన చేసే వెలుసుబాటు ఉండేది. ఆ ప్రత్యేకతే రామచంద్రను ఆకర్షించింది. వెంటనే బయలుదేరి రమ్మంటూ విశ్వవిద్యాలయం ప్రతినిధులు తంతి పంపారు. రామచంద్ర బెనారస్ బండి ఎక్కాడు. ఎట్టు సైన్స్ విద్యార్థే కాబట్టి హేతుబద్ధంగా ఆలోచించడం అతనెవరికీ నేర్పాల్సిన అవసరం లేదు. గంగా స్నానం,
విశ్వేశ్వరుడికి దర్శనం, సాధు సంతల సాంగత్యం, రామచంద్ర ఆలోచనపై చాలా ప్రభావం చూపాయి. ఎంఎస్సి పట్టాతో బెంగళూరుకి తిరిగొచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో విభాగానికి సంబంధించిన పెద్దగా పరిశోధన అవకాశం లేకపోవడంతో పిహెచ్డి కోసం ఖరగ్పూర్ ఐఐటికి వెళ్ళాడు. ఖరగ్పూర్లో కఠోర శ్రమ చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాలు ధీటుగా తన పరిశోధనలు సాగటం లేదని అసంతృప్తి వెంటాడేది. అప్పుడే ఓ ప్రొఫెసర్ గారు నువ్వు ఎందుకు అమెరికా వెళ్ళకూడదు అని సలహా ఇచ్చారు. అప్పటిదాకా రామచంద్రకు ఆ ఆలోచన రాలేదు. పేరున్న విశ్వవిద్యాలన్నిటికీ దరఖాస్తు చేశాడు. అన్ని చోట్ల సీటు వచ్చింది. తను మాత్రం పర్డూ విశ్వవిద్యాలయంలోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. దిగ్గజం లాంటి ప్రొఫెసర్లు ఉన్నారు అక్కడ. తీరా బయలుదేరే ముందు కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఆ రోజుల్లో సాంప్రదాయ కుటుంబంలో వారు సముద్రయానం చేసేవారు కాదు. ఎలాగోలా కన్నవారిని ఒప్పించి ఓడయెక్కాడు. ప్రయాణికులంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటే తను మాత్రం పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నవాడు. లేదంటే ఆ అనంత జలనిధిని చూస్తూ సృష్టి లోతుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. 20 రోజుల ప్రయాణం తర్వాత న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు ఆయన. కొత్త వాతావరణం, కొత్త భాష, కొత్త సంస్కృతి అంతా అక్కడ. అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. తన దృష్టంతా చదువుల మీదే ఉండటంతో మరో ఆలోచన వచ్చేది కాదు. 6 సంవత్సరాలు చేసిన కొలికిరాని పరిశోధనని 2.5 సంవత్సరంలోనే పూర్తి చేశారాయన. అక్కడే తన అభిమాన గురువు లీనస్ పాలింగ్ను కలుసుకునే అవకాశం వచ్చింది. రసాయన శాస్త్రంలో మరిన్ని పరిశోధనలు దిశగా ప్రోత్సహించింది ఆయనే. ఆ తరువాత కాలిఫోర్నియా యూనివర్సిటీలో పై చదువులు చదివాడు. పోస్ట్ డాక్టోరల్ తరువాత అమెరికాలో స్థిరపడాలా, మాతృదేశానికి తిరిగి రావాలా అన్న ప్రశ్నలు మరొకటైతే ఇంకొన్నికో ఆలోచనలు లేకుండా ఏ అమెరికన్ యూనివర్సిటీలోనే చేరిపోయేవారు. నిజానికి భారత్లో రసాయన శాస్త్ర పరిశోధనలకు పెద్దగా అవకాశాలు లేవు. కానీ రామచంద్ర వెనక్కి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికీ అమెరికా రసాయన శాస్త్రంలో చాలా ముందుంది. భారత్ అప్పుడే తొలుగు అడుగులు వేస్తోంది. మాతృదేశానికి తన అవసరం ఎక్కువని గ్రహించాడు. ఒకనొక బిడ్డ కాబట్టి తన అమ్మానాన్నలు కూడా కొడుకు తిరిగి రావాలనే కోరుకునేవారు. విదేశాల నుంచి రాగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఐఐఎస్సిలో లెక్చరర్గా చేరారు రామచంద్ర. జీతం నెలకు 500. అంత చదువు చదివి ఇన్ని అర్హతలుండి అంత చిన్న కొలువేమిటి అని బంధుమిత్రులు అడ్డు చెప్పినా పట్టించుకోలేదు. అప్పటికీ భారతీయులోనే ఎంతో కొంత ప్రతిష్ట కలిగిన సంస్థ ఐఐఎస్సి పేరు తెచ్చుకుంది. కానీ అక్కడ ప్రత్యేక భౌతిక రసాయన శాస్త్రం పరిశోధనశాల లేదు. దానికి తోడు అంతర్గత రాజకీయాలు, నిధుల కొరత, భౌతిక శాస్త్రానికి ఓ పరిశోధనశాలగా ఉన్నా అందులోకి రామచంద్రను అనుమతించలేదు. అదో రంపపు కోత. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపేశారు. చీకట్లో ఉన్నానని బాధపడుతూ కూర్చుంటే ఫలితం లేదని దీపం వెలిగించాలి, వెలుతురును ఆహ్వానించాలి అని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. అతని దగ్గర అందుబాటులో ఉన్న నిధులతో చిన్న పరిశోధనశాల ఏర్పాటు చేశారు. టైటానియం డయాసల్ఫైడ్పై పరిశోధనలు చేశారు. అప్పుడు తన దగ్గరున్న 6 పిహెచ్డి విద్యార్థులతోనే ప్రయోగాలు చేయించారు. ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాశారు. లండన్కు చెందిన ప్రతిష్టాత్మక ముద్రణ సంస్థ ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. అప్పుడే ప్రఖ్యాత శాస్త్రవేత్త సివి రామన్ పరిచయం అయ్యారు. హై స్కూల్ రోజుల్లో తొలిసారిగా రామన్ను చూశారు రామచంద్ర. ఆయనలోని వినయం, విజ్ఞానం రామచంద్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ముడిసరుకులుగా ఉపయోగపడ్డాయి. ఓసారి తనే స్వయంగా వచ్చి రామచంద్రకు ఓ సైన్స్ జర్నల్ ఇచ్చి వెళ్ళారు. నువ్వు రాసిన కెమికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఇన్ఫారెడ్ స్పెక్ట్రోస్కోపీ పుస్తకం చాలా బాగుంది అని ఉత్తరం రాశారు. మరో సందర్భంలో రామచంద్ర ఉపన్యాసాన్ని విని నువ్వు నిప్పు కనుక, మంచి భవిష్యత్తు ఉంది అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఐఐఎస్సిలో మేధోపరమైన స్వేచ్ఛ ఉన్నా పరిశోధనలకు అవకాశం తక్కువే. దీనివల్ల తన ఆలోచనలకు ఓ రూపం ఇవ్వలేకపోయాననే బాధ వెంటాడేది. అప్పుడే ఐఐటి కాన్పూర్ నుంచి పిలుపు వచ్చింది. పరిశోధనల కోసం తగిన వనరులను సమకూరుస్తామని యాజమాన్యం మాటిచ్చింది.
ఓ శాస్త్రవేత్తగా రసాయన అభిమానిగా రామచంద్ర తనను తాను నిరూపించుకోవడానికి ఐఐటి ప్రాగారం ఓ వేదిక అయింది. 3 పదులు నిండకుండానే ప్రొఫెసర్ సాయికి చేరుకున్నారు ఆయన. విటల్ స్కూల్ పేరుతో దేశంలో రసాయన బోధకులకు అంతర్జాతీయ నిపుణులతో పాఠాలు చెప్పించారు. రసాయన శాస్త్రం మీద విద్యార్థులతో ఆసక్తి పెంచడానికి ఓ న్యూస్ లెటర్ ప్రారంభించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుల కోసం, బాలల కోసం కెమిస్ట్రీ టుడే, అండర్స్టాండింగ్ ఇన్ కెమిస్ట్రీ వంటి పుస్తకాలు రాశారు. నానోవరల్ను స్వీడిష్ భాషలో తర్జుమను చేశారు. కొంతకాలం విదేశాలకు వెళ్ళి ప్రఖ్యాత విద్యా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విజ్ఞానానికి మెరుగులు పట్టించుకొని వచ్చారు. అప్పుడే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ సతీష్ ధావన్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. మీరు బెంగళూరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి చాలు అంటూ. రామచంద్ర పదవులు కోరలేదు, పెద్ద జీతాలు కోరుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో పరిశోధన సౌకర్యాలు కల్పిస్తే చాలన్నారు. ధావన్ సంతోషంగా అంగీకరించారు. దానికి గాను ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయించారు. ఆ రోజు కాస్త ఆలస్యమైనా అనుకున్నవన్నీ సమకూరాయి. ఆ తరువాత కొంతకాలానికి రామచంద్ర డైరెక్టర్కి స్థాయికి ఎదిగారు. ఐఐఎస్సికి మహాదర్శనం మొదలైంది. నిధులొచ్చాయి, భవనాలు వచ్చాయి, పరిశోధనశాలలు వచ్చాయి. దేశంలోని ది ఫేమస్ శాస్త్రవేత్తల్ని ఏరుకోరి తెచ్చుకున్నారు రామచంద్ర. చాలా సందర్భాలలో మనం వెనుకబడిపోవడానికి కారణం నిధుల కొరతో సౌకర్యాలు లేమో కాదు, మనలోని నిర్లిప్త నిరాశావాదం. ముందు దాన్ని తరిమి కొట్టాలి అని అంటారు ఆయన. 60 ఏళ్ళు నిండగానే రామచంద్ర ఐఐఎస్సి బాధ్యతలను తప్పుకున్నారు. మరో 5 ఏళ్ళు కొనసాగాలంటూ అభ్యర్థనలు వచ్చినా కాదన్నారు. తన జీవితంలో చాలా సమయం పరిశోధనలకే పూర్తి సమయం కేటాయించాలని ఉందని స్పష్టం చేశారు. ఆ పదవికి మరో సమర్థుడు పేరు సూచించారు. తన విజ్ఞానాన్ని, అనుభవాన్ని రంగరించి బెంగళూరు శివారులో జవహర్లాల్ నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధన కేంద్రం స్థాపించారు. నిర్మాణ శైలి నుండి సైన్స్ పరికరాల దాకా అన్నీ తనే దగ్గర నుండే చూసుకున్నారు. శాస్త్ర పరిశోధనలో శిక్షణ అంతర్జాతీయ శ్రేణి సంస్థగా తీర్చిదిద్దింది జవహర్లాల్ నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధన కేంద్రం. రామచంద్ర గారి పరిశోధనలో రసాయన శాస్త్రంలో మైలురాయి సాలిడ్ స్టేట్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ విభాగంలో ఆయన వెలుగులోకి తెచ్చిన వివిధ అంశాలు అనేక ఆవిష్కరణలకు కారణమయ్యాయి. వైద్య, విద్య, పారిశ్రామిక రంగాల్లో కొత్త మార్పులు దారిచూసినాయి. నానో పదార్థాలు రంగంలోనూ అపారమైన కృషి చేశారు. ప్రస్తుతం కృత్రిమ ఫోటోసింథసిస్ రసాయన విజ్ఞానంపై దృష్టి సారించారు. 6 దశాబ్దాలు పరిశోధన జీవితం తర్వాత కూడా ఆయనలో కాస్తంతైనా అలసటలేదు. అప్పటికీ ఎన్నో పరిశోధనలు చేస్తుంటారు. ఓసారి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్తున్నాడు. ఓసారి నేను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ని నోవెల్ మోట్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ సమయానికి ఆయన పరిశోధన ప్రాంతంలో అచ్చుతప్పులను సరిచేసుకుంటూ కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు 90. వయసును గెలవడం ఎలాగో ఆయన చూసే నేర్చుకున్నాను అంటారు. 8 పదులు దగ్గర పడుతున్న రామచంద్ర జ్ఞానకాంక్ష తీరలేదు. యువ విద్యార్థులను చూడగానే యువకుడైపోతాడు. కొన్ని పుస్తకాల్లో కనిపించగానే విద్యార్థిగా మారిపోతారు. ఈయన రసాయన శాస్త్రం పాఠం చెప్పాలంటే రామచంద్ర మాస్టారే చెప్పాలన్నంత పేరు తెచ్చుకున్నారు. ఆ శైలి చాలా వైవిధ్యం. సైన్స్ను కూడా సాహిత్యం అంటూ ఆకర్షణీయంగా బోధించడం ఆయనకే తెలుసు. విద్యార్థుల్ని రసాయన శాస్త్రం వైపు ఆకట్టుకోవాలంటే మనం ఏం సాధించాలన్నది కాదు, ఏం సాధించాల్సి ఉందో చెప్పాలి, వాళ్ళ బుర్రలకు సవాల్ విసరాలి అంటారు ఆయన. ఇప్పటికీ పాఠశాలకు వెళ్ళి పిల్లలతో ముచ్చటిస్తుంటారు. సైన్స్ సంగతులు ఆసక్తిగా చెబుతుంటారు. విద్యార్థుల కోసం, పరిశోధనల కోసం రామచంద్ర ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కొన్నిసార్లు విద్యార్థుల భోజనము అక్కడే. సగటు విద్యార్థితోనూ అద్భుతాలు చేయగల గురువు ఆయనే. రామచంద్ర గారితో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, 10 ఏళ్ళు స్థిరపడ స్ఫూర్తిని పొందుతాం అంటాడు అతని దగ్గర పిహెచ్డి చేసిన విద్యార్థి జాన్ థామస్. భీమన్ బాల్చి అనే సహచరుణ్ణి రామచంద్ర యువ సైంటిస్ట్ అవార్డు ప్రతిపాదించారు.
కానీ బాల్చీ గడువులోపు అవసరమైన పత్రాలని సిద్ధం చేయలేకపోయాడు. దీంతో రావు గారే వాటిని ఢిల్లీకి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఆయన ఓ పట్టాన విద్యార్థుల్ని మెచ్చుకోరు, ఇంకా పరిశోధనలు చేయాలంటారు, కానీ ఇంకా సాధించాలంటారు. నాట్ బ్యాడ్ అంటే వెరీ గుడ్ అన్నంత సంబరం వాళ్ళకి. ఆయన శిష్యుల్లో చాలామంది పద్మశ్రీలయ్యారు, భట్నాగర్ అవార్డు గెలుచుకున్నారు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు తనే ఫీజులు కట్టి హాస్టల్ బిల్లు చెల్లించారు. ఉదయం పూట ఆయనతో నడకలకి, అంటే వాకింగ్కి వెళ్ళడానికి మేము పోటీ పడేవాళ్ళం. ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ప్రతి మాట ఓ అమూల్యమైన పాఠమే అని గుర్తు చేసుకుంటూ ప్రదీప్ అనే పూర్వ విద్యార్థి చెప్పారు. గురువులను గౌరవించమే దేశాలే అగ్రస్థాయిలో నిలిచి ఉంటాయి. సైన్స్ ఉపాధ్యాయుల జీవితాలు పెరగాలి, అప్పుడే తెలివైన యువతీ యువకులకు ఇటువైపు వస్తారు. ఆ విషయంలో ఫిన్లాండ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, దక్షిణ కొరియా 2వ స్థానంలో ఉంది, భారత్ ఏ అడుగునో కనపడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రామచంద్ర గారు. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే ఢిల్లీ పెద్దల దృష్టి రామచంద్ర మీద పడింది. దర్శనీయక పత్రాలు, నివేదికలు అవసరమైన ప్రతిసారి ఆయన్ని పిలిచేవారు. భారత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు సైంటిస్టులు ప్రతినిధి రామచంద్ర గారే. ఓసారి ఇందిరాగాంధీ గారు ఏదో పెద్ద పదవి ఇవ్వాలనే పిలిచారు, కానీ రామచంద్ర గారు అంగీకరించలేదు. నాకు సైంటిస్ట్గానే ఉండడం ఇష్టం అంటూ సున్నితంగా తిరస్కరించారు. పిలిచి పదవి ఇస్తానంటే వద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మీరే అన్నారుట ఇందిరాగాంధీ గారు. ఆ తరువాత ఇందిరా వారసుడిగా రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారు. రామచంద్ర ఆలోచనలు బాగా నచ్చాయి. రాజీవ్ హయాంలో రామచంద్ర గారి నేతృత్వంలో నిపుణుల బృందం దేశ సాంకేతిక ప్రగతికి దిశానిర్దేశం చేసింది. విజన్ 2020 టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, దేశీయ సూపర్ కంప్యూటర్ ఆ మేధోమథన ఫలితాలే. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ అంటే సీడాక్ కూడా రామచంద్ర నేతృత్వంలోనే సలహా మండలి ఆలోచనలే. యూపీఏ ప్రభుత్వం కీలక శాస్త్ర నిర్ణయాల వెనుక ఆయన ఉన్నారు. రామచంద్ర దృష్టి సైన్స్ అంటే రసాయనాలు పరిశోధనలే కాదు, శిశుశాల సమాజం కూడా. తన చుట్టూ ఉన్న అనేక సమస్యలను సైన్స్తోనే పరిష్కారం ఉందని బలంగా విశ్వసిస్తారు. సైన్స్ తగ్గిపోయే కొద్దీ ఛాందస్వాదం ప్రబలుతుంది, హేతువాదం కనవరుగైపోతుంది, మానవత్వం మట్టిపాలవుతుంది. ఛాందస్వాదులు గాల్లో ఎగరవలసిన విమానాల్ని మనుషుల మీదకి తోలేస్తారు అని హెచ్చరించారు. ఆ మధ్య ఇజ్రాయెల్ నోబెల్గా ప్రాచుర్యం పొందిన డాన్ డేవిడ్ పురస్కారంతో పాటు 10 లక్షల నగదు బహుమతిని అందించారు. కానీ ఆయన మరో ఆలోచన లేకుండా రావు గారు ఆ భారీ మొత్తాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆధునిక విజ్ఞాన పరిశోధ కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. రామచంద్ర గారు బహుముఖ ప్రజ్ఞానవంతులు. కళలు, సాహిత్యం, వర్తమాన అంశాలు దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలరు. నెలకు పుస్తకమైనా చదువుతారు. ఆయనలో లోతైన ఆధ్యాత్మిక భావాలున్నాయి. నేను దేవుని నమ్ముతానని చెప్పడానికి సంకోచించను, కానీ అలా అని మూఢనమ్మకాలు లేవు. నేను విశ్వసించే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు. చాలా సందర్భాల్లో మనసుల్ని ఎదుర్కోవడానికి అవసరమైన నైతిక శక్తి ఆధ్యాత్మిక ద్వారానే అందుతుంది అంటారు ఆయన. ధ్యానం, ప్రార్థన హృదయ నేత్రాలని అభిమన్యస్తారు. ఈయనకు దాదాపు 51 విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ వచ్చింది. 1500కు పైగా పరిశోధన పత్రాలు రిలీజ్ చేశారు. దాదాపు 50 పుస్తకాలను రాశారు. వీరికి పిహెచ్డి శిష్యులు 150 మందికి పైగానే. ఈయనకి ఓ ఆత్మకథ బుక్ ఉంది, క్లైంబింగ్ ద లిమిట్లెస్ ల్యాండర్ అండ్ ఏ లైఫ్ ఆఫ్ ఇన్ ద కెమిస్ట్రీ అనే బుక్. ఈయన భారతరత్న సాధించిన 3వ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఇండియన్ సైన్స్ ప్రైజ్, అవార్డ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ రష్యా నుంచి, రాయల్ సొసైటీ క్వీన్ మోడల్ లండన్ నుంచి, ఇంటర్నేషనల్ సైన్స్ కోఆపరేషన్ అవార్డు చైనా నుంచి, లేజియన్ ఫర్ ఆన్సర్ ఫ్రాన్స్ నుంచి అవార్డులు వచ్చాయి. ఈయన ఎప్పుడు ఓ నినాదం చేస్తారు, అందరికీ సైన్స్, అందరి కోసం సైన్స్ అని నినాదం చేస్తారు. రావు గారింట్లో సరస్వతి కళ తాండవిస్తుంది. అర్ధాంగి ఇందుమతిని పెళ్ళైన నాటికే ఆంగ్ల సాహిత్యంలో అన్సర్ చేశారు. ఆ తరువాత పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు ఆమె.
బోధన వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరికి సంగీత సాహిత్యాలంటే ప్రాణం. హిందుస్థానీ క్లాసిక్ను హాయిగా ఆస్వాదించేవారు. కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయటం ఇద్దరికీ ఇష్టం ఉండదు. మౌనంగా ద్వారానే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వారి పిల్లలు సుచిత్ర సంజయ్ పెంపక బాధ్యతలను ఇందుమతిదే, అంటే సిఎన్ఆర్ రావు గారి భార్య. ఆయన ఇప్పటికీ తన జీవితానికి రెండే లక్షణాలు అంటారు. నా భార్యను సంతోషపెట్టడం, పరిశోధన పత్రాలు ప్రచురించడం అంటూ ఎదురుబాణం వేశారు రావు గారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మహానుభావులు మన దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వారి బయోగ్రఫీ అండ్ కొన్ని హిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి మన ఛానల్ గ్రోత్ పెంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైన్ అప్.